నమస్తే అమ్మా అమ్మ గాయత్రి మంత్రం జాలంటారు కదా దాని విశిష్టత గురించి తెలిపం గాయత్రి మంత్రం ఎవరు పడితే వాళ్ళు జపించకూడదమ్మా ఉపనయనం అంటారు ఉపనయనం అంటే ఈ ద్విజుడు అంతకుముందు బ్రాహ్మణుల పిల్లవాడే కానీ ఉపనయనం చేసిన తర్వాత ఆ సంస్కారం ఉపనయన సంస్కారం అయినాక వాడు బ్రాహ్మడు అవుతాడు పుట్టిన ప్రతివాడు బ్రాహ్మడు కాదు ఉపనయన సంస్కారం పొందిన తర్వాత గాయత్రి మంత్రాన్ని ఎవరైతే ఉపదేశిస్తారో గాయత్రి మంత్రాన్ని ఉపనయన సమయాల్లో తండ్రి షాటిని కప్పి గుప్తంగా వాడికి చెప్తాడు ఓం భూర్భు అస్వా తత్సవి తువరేణ్యం భరుగో దేవస్థ ధీమయి ధియో యోన ప్రచోదయాత్ ఈ మంత్రాలను మనం బయటకు అనడానికి వీలదు ఇరవై నాలుగు అక్షరాలవి అది ఎవరు వినకూడదు రజస్వలైనటువంటి ఆమె అసలే వినకూడదు అక్కడ ఎవరిన సంధ్యావందనం చేస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు ఎంత అదైపోయిందంటే మంగళ షాపులలో పెద్దగా పెట్టుకుంటున్నారు టీవీ మన సెల్లలో టోన్ పెట్టుకుంటున్నారు ఓం భూర్భోస్ అని గట్టిగా అంటున్నారు ఆ మంత్రం యొక్క ప్రభావితం దాని యొక్క ప్రభావం పోతుంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు ముఖ్యంగా ఆడవాళ్ళు పూర్వకాలంలో వాళ్ళకు కూడా అసలు గాయత్రి మాతనే ఆడామే కదా సరస్వతి ఆడామే కదా గాయత్రి మంత్రాన్ని నేనెందుకు చదవకూడదు అని ఇప్పుడు వితండవాదం చేస్తున్నారు చాలామంది అప్పుడు ఆ రోజుల్లో కూడా ఆడవాళ్ళకు ఉపనయనం అయ్యేది వాళ్ళు కూడా జంధ్యం వేసుకునేవాళ్ళు వాళ్ళు కూడా సంస్కారం పొందారు కానీ ఇప్పుడు ఎంతమంది సంస్కారం చేసుకుంటున్న చేసుకోవడం లేదు అందుకని చెప్పేసి ఈ ద్విజులైనటువంటి వాళ్ళు సంస్కారం పొందినటువంటి వాడు మాత్రమే గాయత్రి జపాన్ని ఎంత చేస్తే అంత కనీసం ఎక్కడికైనా ఎవరింట్లోన వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఇంట్లోనూ తద్దినము మాస్కమైతే అయితే భోజనం వచ్చాడు అనుకోండి ఆ పరిహారార్థం వాడు వెయ్యి నూట పదహారు సార్లు గాయత్రి మంత్రాన్ని చేయాలి చదువుకోవాలి అని చెప్పేసి అంటే ధీ ధియో యోన ప్రచోదయాత్ బుద్ధి వికసించాలి అని చెప్పేసి అంటే గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి మగపిల్లలకు ముఖ్యంగా గాయత్రి మంత్రం వాళ్ళకు గురూపదేశం అంటే ఆధ్యాత్మిక గురువు ఎవరు అంటే తండ్రి మామూలు గురువు మనకు టీచరు స్కూళ్ళలో ఉపాధ్యాయుడు కానీ ఆధ్యాత్మిక గురువు ఒక తండ్రి తప్ప ఎవరు చేయరు ఉపనయనం కూడా పెళ్ళి ఒక పిల్లవాడికి గ్రహచారం బాగుంటే చేస్తారు అయిపోతుంది కుజ దోషం అట్లాంటివి లేకుంటే ఆడపిల్ల కూడా చేస్తారు కానీ మగపిల్లవాడికి ఉపనయనం చేయాలి అంటే తండ్రికి కొడుకు ఇద్దరికి కూడా గ్రహచారం బాగుంటుంది పెళ్ళి కంటే కూడా ఉపనయనం చాలా పెద్దది అని చెప్పేసి చెప్తారు ఉపనయనం చేస్తున్నటువంటి సమయంలో తండ్రికి కొడుకు ఇద్దరికి కూడా గ్రహచారం బాగుండాలి ఆ గ్రహ బలం బాగాలేకుంటే వాళ్ళకి అది కాదనమాట ఏదో ఆటంకం వచ్చి ఆగిపోతుంటాయి ఉపనయనాలు చాలా వరకు ఆగిపోతుంటాయి అందుకని అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే తండ్రి ఎప్పుడైతే ఉపదేశం ఇచ్చి ఒక మూడు రోజుల వరకు మరి చిన్న పిల్లలకు చేస్తుంటారు ఎనిమిది ఏళ్ళ వరకు చేయడం అనేటువంటిది మంచిది కనీసం పదమూడేళ్లకైనా చేయాలి ఇప్పుడు వాళ్ళ చదువుల వలన వాటి వలన ఏం చేస్తున్నారు అబ్బో నేను గుండు చేయించుకోవాలన్నా పంతలు పెట్టుకోవాలన్నా ఫ్యాషన్లు ఎక్కువ అయిపోయిన తర్వాత పిల్లలు చేసుకోరు బుద్ధి వచ్చిన తర్వాత పెద్దగా అంటే వాడు చేసుకోడు రేపు పెళ్ళి అనగా మరి పెళ్ళి కంటే ముందు వాడికి సంస్కారం పెళ్ళి కావాలి అంటే ఉపనయన సంస్కారం కావాలి కనుక రేపు పెళ్ళి అనగా ఇవాళ ఉపనయనం చేస్తున్నారు అప్పుడు వాడికి పంతెలు పెట్టడం కానీ ముండనం చేయడం కానీ ఇదంతా ఏమీ ఉండదు ఎందుకంటే పొద్దున పెళ్ళి అంటే ఫోటోలు వాడు గుండుతో పడతాడు అందుకని చెప్పేసి లేకుండా ఏదో కథ నడిపిస్తున్నారు కానీ పిల్లవాడికి మంచి చదువు రావాలి గాయత్రి బలం గాయత్రి బలం ఎందుకు ఉండాలి ఎనిమిదేళ్లకు ఎందుకు చేయాలి అంటే వాడు నాలుగో తరగతి ఐదో తరగతికి వస్తున్నాడు అంటే వాడికి గాయత్రి దేవి వాడి మీద ఉండి వాడు ఏది చదువుకున్నది అది వ్యాపక శక్తి ఉండాలి మంచి చదువుల్లో వాడు రాణించాలి అంటే తల్లిదండ్రులు తప్పకుండా ఎనిమిదేళ్లకు చేయాలి కనీసం లేకుంటే పదమూడేళ్ల కన్నా చేయాలి చేస్తే టెన్త్కి వచ్చే వరకు వాడు చేస్తే ఇంకా ఇంటర్ చదువుల్లో పడ్డారంటే అబ్బోమ్మ పిల్లవాడి కంటే చదువు లేవు కోచింగ్ పోతుంది అది పోతుంది అని చెప్తున్నారు అసలు చేయనివ్వడం లేదు కానీ వాళ్ళకి పదమూడేళ్లకు ఏళ్ళ లోపల ఎండకాలపు సెలవుల్లో చేస్తే వాడికి గుండు కొట్టించా కూడా మళ్ళీ సెలవులు అయిపోయేసరికి హాయిగా వాడికి వెంట్రుకలు వచ్చేస్తాయి సమ్మర్ కటింగ్ లాగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇవాళ రేపు కొంతమంది వచ్చి ఫ్యాషన్కు చెవులు కూడా కుట్టిస్తారు అప్పుడు ఒక లోలకు వేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు ఆ మగపిల్లలు చాలా మంది విదేశాల్లో నేను ఎక్కువ చూశాను ఇక్కడికంటే కూడా వాళ్ళు ముక్కులు కుట్టించుకుంటున్నారు చెవులు గుట్టుచుకుంటున్నారు ట్యాటూస్ వేసుకుంటున్నారు మన దేశంలో అన్ని ఫ్యాషన్లు అయిపోయినాక వెనకబడిపోయిన తర్వాత మిగతా దేశాల్లో ఇప్పుడు మొదలవుతున్నాయి వాళ్ళు మెడకు తొడకు వీపంతా కూడా ట్యాటూస్ వేసుకుంటున్నాం మన దగ్గర చిన్నగా మేము ఎప్పుడో వేసుకుంటే చిన్నప్పుడు పచ్చబొట్టు పొడిపించుకుంటే అందరు నవ్వేవాళ్ళు పచ్చబొట్టు పొడిపించుకున్నాం కానీ ఇప్పుడు పచ్చబొట్టు పొడిపించుకుంటే ఫ్యాషన్ అయిపోయింది అట్లా అని చెవులు ఫ్యాషన్ అది కూడా ఒక లోలకు పెట్టుకొని తిరుగుతున్నాడు అందుకని చెప్పేసి లోలకు పెడతారు అంటే వాడు వడుగు చేసుకుంటున్నాడు ఓహో అడుగు చేస్తే నాకు గుండు చేసే పర్వాలేదు నాకు సమ్మర్ కటింగ్ లాగా ఉంటుంది ఓ ఇది కూడా వచ్చేస్తుంది కానీ వాడి చేత తండ్రి మాత్రం ఒక నెల రోజులు ఆ సెలవులలో చక్కగా ఆయన కూర్చొని సంధ్యవారిస్తూ వాడు గాయత్రి మంత్రం చెప్పిస్తే ఇంకా వాడు స్నానం చేయగానే వెంటనే కొంతమంది హాస్టల్లో ఉన్నామంటారు చదువుకుంటు సంధ్య వారుచుకుంటూ కూర్చుంటే గేలు చేస్తున్నారంటారు కానీ మా మా బాబుకి చెప్తుండేది స్నానం చేస్తున్నప్పుడే బాత్రూంలోనే నువ్వు అనుకో పది సార్లు పదకొండు సార్లు అనుకోరా బాబు అయిపోతుంది అంటే వాడు అక్కడ గౌతమి కాలేజీలో చదువుతుండేది ఇంటర్ హాస్టల్లో అక్కడ అనుకునేవాడు అనమాట ఆ గాయత్రి బలంతో మంచి చదువులు వచ్చేస్తే మంచి వాళ్ళకి పెంపు అవుతుంది తల్లి ఎంత విధమైనటువంటి మనం ఫీజులు కట్టి చదువులు కోచింగ్లు ఎన్ని పెట్టా కూడా ధియో యోన ప్రచోదయాత్ బుద్ధి వికసించకుంటే వాడికి ఏం కాదు జ్ఞాపక శక్తి ఉండదు పొద్దు నుండి చదువుతుంటాడు పైలైన చదువుతుంటే లైన్ మర్చిపోతుంటాడు అందుకని అది రావాలి తప్పకుండా పిల్లలకు తల్లిదండ్రులు ఉపనయనం చేయాలి తర్వాత గాయత్రి మంత్రం కూడా పైకి చెప్తే దాని పవర్ పోతుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రెంగుటోన్లలో పెట్టుకోవడం తర్వాత షాపులలో పెట్టడం పెద్దగా మైకుల్లో పెట్టడం అనేటువంటిది చేయకూడదు అది ఇరవై నాలుగు అక్షరాలు దాంట్లో ఉన్నటువంటివి నిక్షిప్తమైనటువంటి మంత్రోపదేశంతో ఉన్నటువంటి అక్షరాలన్నమాట ఆ ఇరవై నాలుగు అక్షరాలే మనకు రామాయణంలో కూడా వాటికి సంబంధించినటువంటి కథలే అనేకం చెప్తూ ఉంటారు అందుకని చెప్పేసి ఈ గాయత్రి మంత్రం అంత పవిత్రమైంది అమ్మ అంటూ ఉంటారు కదా అంటే తండ్రి చేయకపోతే ఉపనయ అంటే తండ్రికి ఒకవేళ ఉపనయం అవ్వకపోతే కొడుకు కూడా చేయకూడదు అంటారు అది నిజం నిజం అంటారమ్మా కొడుకు తండ్రికి ఉపనయనం కాకుండా పెళ్ళి ఎట్లా అవుతుంది మరి అంటే కొంతమందికి అంటే సంధ్యావందనం చేయకుంటేనా సంధ్యావందనం చెయ్యాలమ్మా అది అది అదృష్టం ఏంటంటే బ్రహ్మ యొక్క ముఖం నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు అని చెప్పేసి అంటుంటారు వీళ్ళకు ఉన్నటువంటి జంతువునామ నరజన్మ దుర్లభం ఆ నరుళ్ళల్లో మళ్ళీ మగవాడుగా పుట్టడం చాలా దుర్లభం అందులో బ్రాహ్మణుడుగా పుట్టడం చాలా దుర్లభం అందుకని ఆ బ్రాహ్మణుగా పుట్టడం పరమపద సోపాన పటంలో కుక్కలు నక్కలు ఎన్నో రకాల ఎనభై లక్షల జీవరాశుల్లో పెరిగి 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 వాడు పుట్టి చచ్చి పుట్టి చచ్చి చివరికి మనిషి అవుతున్నాడు మనిషి అయిన తర్వాత బ్రాహ్మణుడు అవుతున్నాడు ఇంత పెద్ద స్థాయికి మన పరమపద సోపాన పటంలో ఎక్కుతాం కదా నిచ్చిన ఎక్కినట్టు ఎక్కి వాడు చేయలేదనుకోండి మళ్ళీ పాము నోట్లో పడి వాడు మళ్ళీ కిందికి పడిపోతున్నాడు అంటే సంధ్యావందనం చేయనటువంటి బ్రాహ్మణుడు వచ్చే జన్మలో సర్పమై పుడతాడు అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి అందుకని ఆ సర్పం ఏంటంటే ఆ సర్పం ఇంగి మళ్ళీ వీడు తన యొక్క కర్మ చేయలేదు చేయకపోవడం వలన వాడు కుక్కలాగానో లాగాను నక్కలాగానో పుడతాడు అందుకని తప్పకుండా వాడు చేయాల్సిందే ఈ జపం చేయడం మంత్ర జపం చేసుకోవడం సంధ్యావందనం తండ్రి చేస్తే ఇప్పుడంటే చేరా బాబు చేరా బాబు అని తండ్రి సిగరెట్ పట్టుకొని నువ్వు చెయ్యి అని అంటే వాడు చేయడు తండ్రి కూర్చొని తండ్రి చేస్తూ ఉంటే మాకు చెప్పేవాళ్ళు కదా మా నాన్న చేస్తుంటే మా నాన్నని చూసి మా తమ్ముళ్ళు చేసేవాళ్ళు నాన్న సంధ్యావందనం టైం అయింది రానేసరికి వాళ్ళు వచ్చి కూర్చొని సంధ్యావందనం చేసేవాళ్ళు సాయం సంధ్య ఉదయం సంధ్య రెండు చేసేవాళ్ళు ఉదయం ఒకవేళ సమయం లేకుండా స్కూల్ టైం అయితే కూడా సాయంతి గద్దె మీద కూర్చొని అందరిని కూర్చొని మా నాన్న గట్టిగా అంటుంటే వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు కూడా సంధ్య వార్చుంటే వాళ్ళు అట్లా మనకు అరుగుల మీద కూర్చొని సంధ్యలు వార్చేటువంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు ఇప్పటికీ కూడా మళ్ళీ సంధ్యావందనాన్ని మన దేశంలో కాదు జపాన్ జర్మనీ వాళ్ళు నేర్చుకొని చెప్తున్నట్టు మనకు యూట్యూబ్లో అట్లా చూపిస్తున్నారు వాట్సాప్లలో చూస్తే మిగతా దేశాల వాళ్ళ సౌరశక్తి ఎలా ఉంటుంది వాడి మీద ఏ విధమైన ప్రభావం ఉంటుంది బుద్ధిబలం ఎలా ఉంటుంది ఇవన్నీ ఉన్నాయని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు చేస్తున్నారు మన వాళ్ళు చేయకపోవడం అనేటువంటిది తప్పే చేస్తే మంచిది వాళ్ళకే మంచిది అందుకని చెప్పేసి గాయత్రి మంత్రం చాలా అద్భుతమైనటువంటిది అది మన భారతీయులు మరి ఈ దేశంలో పుట్టడమే మన అదృష్టవంతులం అందుకని ఇవన్నీ మన పూర్వీకులు ప్రాచీన కాలం నుండి మనకు వెన్నతో పెట్టిన విద్య ఇలా చేయాలి ఇలా పెట్టాలని చెప్పాల్సిన పని లేదు అది వాళ్ళు చేస్తూనే ఉంటారు చాలా చక్కటి వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నాస్